పంట కోతకొచ్చి ధాన్యం ఇళ్లకు చేరాక ఇక పొలంలో మిగిలేది గడ్డి ఒకటే. దాన్ని కుప్పగా ఓ చోట పోగేస్తే అదే గడ్డివాము. కానీ జపాన్లోని నీగట ప్రాంతానికి వెళితే మాత్రం ఇలాంటి గడ్డివాములే కొత్త కొత్తగా కనిపిస్తాయి. గొరిల్లా, సింహం, ఏనుగు, చింపాంజీ ఇలా రకరకాల రూపాల్లో చిత్రంగా దర్శనమిస్తాయి. ప్రతి ఏడాది కోతలు పూర్తవ్వగానే అక్కడి విశ్వవిద్యాలయ విద్యార్థులతో కలిసి ఎండుగడ్డిని రకరకాల ఆకారాల్లో కుప్ప వేస్తారు రైతులు. దీన్నే వారా ఆర్ట్ ఫెస్టివల్గా పిలుస్తారు. ఈ బొమ్మల్ని చూస్తుంటే ఎండుగడ్డికి ఎంత సోకో అనిపిస్తోంది కదా. ఇలాంటి విచిత్రమైన ఆర్ట్ని మీరు ఈసారి జపాన్ వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.